కష్టపెట్టు నీకు న్యాయము కాదురా కుమారా అన్ని నేనే కదా తల్లిని నేనే తండ్రిని నేనే కదా నీకు అన్ని నువ్వే అంటున్నావు అమ్మ నువ్వు కన్న తల్లివే నిన్ను జయ శ్రీ జమదగ్ని మునేశ్వరునికి ఏమానీదలుపుదురా వరమున జరి వర ప్రసాదులు మీరు వరమున జరి వర కుమారులు మీరు వరమున జరి వర ప్రసాదులు మీరు వరమున జరి మించినట్టి వర కుమారులు మీరు కుమార నాయన మీకు వరాల పుట్టినటువంటి వారు కదా నాయన జయ రేణుక మాతకి అమ్మ ఏ దేవుని వరమున గన్నా అమ్మా వరమును జన్మిస్తే ఏ దేవుని వరమును అన్నవో చెప్ప మాదరే మాకు తండ్రి అంటున్నావా నాయన అమ్మా నువ్వు కన్న తల్లివి అంటున్నావా కన్న తల్లివి కాదు నీవు కఠిన ఆత్మురాలవు ఎన్ని అయినను నిన్ను నేను మన్నించనమ్మా కన్న తల్లి అనుచు నీ ఇంతవరకు కరుణ చూచి తిని నా తండ్రి జాడ చెప్పకుండా నిన్ను వదిలిపెట్టనమ్మా జయ రేణుక మాతకి ఇదివర దాకా నిన్ను ఎన్ని విధాలుగా చెప్పినా వింటలేదు కదా వారిని వేరే మాయా మాటలు చెప్పి నేను జయ శ్రీ జమదగ్రమణేశ్వరునికి ఎన్ని దినములాయర నా చేతి అన్నం ముదినక కుమారా పరశురామ చెప్పమ్మా ఎన్ని దినములాయర నా చేతి అన్నం ముదినక బుగ్గ బుగ్గకున్న మాట చెప్పద వివరముగా వినరోరి పరశురామ నీవు నా చేత అన్నదినక ఎన్నో రోజులైతుంది కదా నాయన నీకు నీ తండ్రి జాడలు బుక్కుబుక్కకు ఒక మాట చెప్పదని కదా నాయన నువ్వు కూర్చోండి ఇక్కడ అమ్మా నువ్వు బుక్కు బుక్కకు ఒక మాట చెప్పదని అంటే నేను అన్నం తినదాను చెప్పమ్మా సరే కుమారా మీరు కూర్చోరు కదా ఎలా కూర్చో జయ శ్రీ జమదగ్ని మునేశ్వరునికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ 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 నమో నమో జయ శ్రీ జమదగ్ని మునేశ్వరునికి కుమారా మా ఇదిగో కదా మీకు అన్నము కుమారా అమ్మా మీరు దాహం అవుతున్నది చెల్లెళ్ళకి మీకు నీళ్ళు తెస్తాను కదా నాయన మీరు ఇక్కడే కూర్చోండి పంటశాలకు వెళ్ళి నువ్వు నీళ్ళు తీస్తాను కదా నాయన నేను అమ్మా నిన్ను నమ్మజాలను నీ బయట కొంగు నా కుమారా ఈ పైట కొంగు నీకు అడుగుతాను న్యాయం ఎన్ని రోజులు వస్తుంది అడుగుతుంటే తప్ప
ఎవరికి ఇయ్యరాదు కదా నాయన, నాకు ఇచ్చి పోవమ్మా లేకపోతే నిన్ను నమ్మా, నువ్వు ఎక్కడి నుంచి తప్పించుకోపోతావు. సరే కుమార, నీ అనుభవం ఇచ్చేదని కదా. జయ శ్రీ జమదగ్ని మునేశ్వరునికి శంకర కరుణించవేరా. నాదు సంకటములు బాపవేరా. శంకర కరుణించవేరా. నాదు సంకటములు బాపవేరా. అయ్యో పల్లాజీరాలు రచీరావో, పల్లాజీను రాను రచీరావో. జయ శ్రీ జమదగ్ని మునేశ్వరునికి అమ్మా నీళ్ళు తెస్తారు. ఇంకా కింద చూడండి ఆ యొక్క పరశురాములకి ఆ ఐదుగురు కొడుకులకు ఆ బిడ్డ ఈలగౌరుకు అన్నం పెట్టింది. అన్నం పెట్టి నాయనలారా మీరు అన్నం తినండి, నేను ఆ యొక్క నీళ్లు వేస్తానని ఆ రేణుకాదేవి నీళ్లు వేస్తానంటే పరశురాముడు నమ్మలే. అమ్మా నీవు నాకు ఆ పరటి కొంగు ఇక్కడ కట్టిపో, నాకు ఇచ్చిపో, నేను నేను నమ్మను అని అనగానే ఆ యొక్క కొంగు ఆయన చేతిలో పెట్టి మెల్లగా నీళ్ళు వేస్తానని పోయింది. ఆ కొంగుడు అక్కడ కట్టేసి వేరే అక్కడ ఒక స్తంభానికి కట్టి వేసి ఆమె అక్కడ నుండి పారిపోవుట. అప్పుడు బలపరశురాముడు అమ్మ ఇంకా వస్తలేదని లేచి ఆ చెల్లెని అడుగుట. చెల్లెలా అన్నయ్య, చెల్లెలా మన అమ్మ నీళ్ళు తెస్తాను పోయింది, ఇదిగో బయట కొంగుకుతే మన సగం కొంగు మాత్రమే ఇటు కొంగు వచ్చింది, కడి చేసుకుని వెళ్ళిపోయింది మన. అవును అన్నయ్య, నిజమే మీరు అన్నట్టుగానే వెళ్ళిపోయింది. చెల్లెలా ఇప్పుడు నేను తలని విడిచిపెడతా అనుకుంటున్నావా? జయ శ్రీ జగత్ చనరేనక మాతాకి. చిన్న చెల్లెల ఈల గౌరవ నడుము ఇంకా ఇప్పుడు, చిన్న చెల్లెల ఈల గౌరవ నడుము ఇంకా ఇప్పుడు, ఎందు దాగి ఉన్న దాన్ని పట్టి తెచ్చదని మాయ చేసి మోసపుచ్చి పారిపోయేనిప్పుడు, బ్రహ్మలోకంలో దాన్ని పట్టి తెచ్చదని మాయ చేసి మోసపుచ్చి పారిపోయేనిప్పుడు, కామదాగి. చెల్లలా అన్నయ్య, అది ఎందు దాగి ఉన్న కానీ పట్టి తెచ్చిన మనం తిరుగుదాంబ. సరే అన్నయ్య, మీరు అన్నట్టు పోదాం, తల్లి ఎక్కడున్నా గానీ తీసుకొద్దాం. జయ రేణుక మాతాకి, జయ శ్రీ రేణుక మాతాకి. అన్నయ్య మన తల్లి లేరే, మన తల్లి కన్నుల తగుబాడు. అన్నయ్య మన తల్లి అన్నయ్య. చెల్లెలా మన తల్లి ఎక్కడో అగ్నిలో మృతి చెందినట్టుంది అన్నయ్య, మన తల్లి మాత్రం లేదు. వెళుతుంటే మన తల్లి తొగొంటి వెళ్తుంటే వెళ్తుంటే ఈ కారణం చనిపోయింది మన తల్లి అంటున్నావా? జయ రేణుక మాతాకి. అదే జయ రేణుక మాతాకి.
తన్నమూలో చనిపోయిన తల్లి వేగం చెల్లలా అన్నయ్య మన తల్లి కాటంలో చనిపోతే ఆ బుక్కలన్నీ ఏరి ఉప్ప పోసి సంజీవి తెచ్చి జిగల పుల్లతో లేపి మళ్ళా దాన్ని వట్టి తండ్రి జాడలు అడిగితే చెల్లలా అహా అన్నయ్య ఆ యొక్క తల్లి ఎక్కడ ఉన్నా దుర్గవర్త తీసుకొస్తాంటున్నావా జయశ్రీ రేణుకా మాతాకి చెల్లలా మన తల్లి వృద్ధురాలు రూపం జయశ్రీ రేణుకా మాతాకి అందరికి ఎడబాసి అన్నో మన తల్లి మాత్రం ఎక్కడ చనిపోయినట్టున్నది అన్నయ్య మన తల్లి మాత్రం కనబడతలేదు చెల్లలా మన తల్లి చనిపోయేది కాదు ఒకవేళ చనిపోయినట్టుంటే నేను బొక్కలన్నీ ఏరి కుప్ప పోస్తా అని చెప్పిన కదా లేదన్నయ్య తల్లి చనిపోయినది జయ శ్రీ రేణుకా మాతాకి చిన్న చెల్లెల హీల గౌరవ నడుము ఇంకా ఇప్పుడు ఎంత మోసం చేసి చెల్లి వెళ్ళిపోయే నిప్పుడు ఎంత మోసం చేసి చెల్లి వెళ్ళిపోయేంది ఇప్పుడు ఎంత మోసం చేసి ఎల్లి వెళ్ళిపోయే ఇప్పుడు రెండు చెల్లి ముండ చెల్లి రంగులాడి చెల్లి రంగులాడి చెల్లి పట్టిని దండించదాన్ని ఎందు దాగి ఉన్నదాన్ని పట్టిని దండించదాన్ని అన్నయ్య తల్లి నీళ్లు తెస్తారని పారిపోతే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు లేదన్నయ్య తల్లి లాగి ఉన్నాను విడిచిపెట్టిన తల్లి ఉంటే ఎక్కడ కనవాలి అన్నయ్య లేదు జయ శ్రీ రేణుకా మాతాకి దేవదేవా దేవా 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 మహాదేవా దేవా సర్వేశ్వర స్వామి జగన్నాథాకి పరశురాముడు తల్లిదండ్రులకు వెతకడానికి చెల్లెలతో ప్రయాణమవుట అప్పుడే ఆ సమయము లోపల రేణుక ఒక ముసలమ్మ అవతారములో ఒక చెట్టు కింద కూర్చుండి ఉండుట ఆహా నా కొడుకు బాధ లేక నేను ఇప్పుడు ఈ యొక్క ఉద్రాలు వేషము కట్టుకొని చెట్టు కింద కూర్చుండదు కదా జయశ్రీ జమదగిరి మునేశ్వరునికి వెంకార కరుణించవేరా నాదు సంకటములు బాబా వేరా నా
देव देव भू देवा 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 महादेवा देवा మన తల్లి ఇంత ముందుకు సర్పం రూపం దాల్చి అక్కడ కూర్చుపోయింది మనల్ని చూసి వృద్ధురాలు లెక్క మల్లైంది జై శ్రీ రేణుక మాతాకి మన తల్లి అన్నయ్య తల్లి నిన్ను పట్టు అనుకుడు జై రేణుక మాతాకి జై రేణుక మాతాకి జై అండపిండ బ్రహ్మాండ మాందున నిండి ఉన్న బలరాముడరు అండపిండ బ్రహ్మాండ మాందున ఇదిగో రుద్రాల రూపం ఉన్నది మన తల్లి అవును జై రేణుక మాతాకి ఆహా నా కుమారు కుమారా నాయన నేను ఏ పాపముగా ఎరగను కదా కుమారా మీరే నాకు అన్నివి కదా నన్ను ఈ విధముగా కష్టపెట్టినట్టు నీకు న్యాయం కాదురా నాయన జై రేణుక మాతాకి మా తండ్రి జాడ చెప్పవమ్మని నన్ను ఈ దేవుడ కష్టపెట్టెదావు అన్నము పెట్టి మమ్ముగన్న తల్లినో అన్నము పెట్టి మమ్ముగన్న తల్లినో నిల్లు తెస్తానా నీ పారిపోతిన జరనే తండ్రి జాడ చెప్పవమ్మనే నన్ను తీరుగ కష్టపెట్టెదావు అన్నం పెట్టి నీళ్లు తెస్తారని పారిపోతివి మాది కష్టం అంటుంటూ ఎందుకు ఇంత కష్టపెడుతున్నావు వరమున జని ఎంటి వర కుమారులు మీరు వరమున జని ఎంటి వర కుమారులు మీరు కుమారా నాయన అమ్మా మీరు వరాడ ఒట్టినటువంటి వారు కదా నాయన మీ తండ్రి జాడన నాకు తెలియదు జయ రేణుక మాతాకి అమ్మా ఏ దేవుని వరము నగన్నీ ఏ దేవుని వరం కంటివో ఆ దేవుని నాకు చూపించు అదే నాకు తండ్రి శ్రీ జమలగిరి మహేశ్వరునికి ఎంత మాట అంటివిరా పుత్రో
నేను ఏ పాప మెరుగారా కొడుకో లోపల పుట్టి పాపిష్టి జన్మామో మరా రాయన జగతి లోపల పుట్టి పాపిష్టి జన్మామో నీ తండ్రి దాడాలు నిజముగాదడి ఆదో తామాటీరా పుత్రో మరా పరశురామా జయ శ్రీ రేణుకా మాతాకి అన్న తల్లిని జయ రేణుకా మాతాకి ఉన్నది ఉన్నట్లంటే ఉలుకెందుకే నీకు ఉన్నది ఉన్నట్లంటే ఉలుకెందుకే నీకు ఉన్నది ఉన్నట్లంటే ఉలుకెందుకే నీకు ఉన్నది ఉన్నట్లంటే ఉలుకెందుకే నీకు దేహించగా నాకు పరవెందుకే నీకు అమ్మా ఉన్నది ఉన్నట్లంటే ఉలికెందుకమ్మా నీకు ఉలికి పడుతున్నావు బాధపడటి చెప్తున్నావు జయశ్రీ జమదగరిపూడి నేర్చుకున్నాకి నా పుత్ర కానివు నన్ను క్షమించారా కుమారా పరశురామ తల్లి అయిన నేనే తండ్రి అయిన నేనే కదా నన్ను ఈ విధముగా నీవు కష్టపెట్టుట నీకు న్యాయం కాదురా కుమారా చాలా చెప్పకపోతే విరిచి కట్టదా నిన్నే అమ్మవే చాలా చెప్పకపోతే విరిచి కట్టదా చూడే చూడే
నిన్ను కట్టేసి పాపం అనుకుంటు నిన్ను కొడతానమ్మా నా తండ్రి జాడ చెప్పకపోతే నన్ను ఈ దమలో కట్టేయడం నీకు న్యాయం కాదురా కుమారా జయ శ్రీ దమలక్ష్మణేశ్వరునికి తల్లాలు బలుకాను ఎప్పుడు నేను పేర్లు మర్చిపోతే మళ్ళా తర్వాత బాధపడాలి చెప్పి కుమారా పరశురామా నీతో నేను అబద్ధము చెప్పే దానను కాదు కదా నాయన నీకు తండ్రి లేడు నేనే తల్లిని తండ్రిని కదా లేదమ్మా లోకమందున నాకు తెలిసింది నిన్ను పాపం అనక పట్టి కొడుకునే ఉంటా నా తండ్రి జాడ చెప్పదాకా నిన్ను కట్టేసి కొడతానమ్మా కష్టాలు పాలేదు అన్నయ్య కన్నతల్లి కొట్టకు తెలడా జయ రేణుక మాతాకి తండ్రి లేకుంటే నువ్వు తల్లి ఎందుకు మనకు మనకు తండ్రి లేనిది తల్లి ఎందుకు మనకు తండ్రి ఉన్నప్పుడే మనకు తల్లి అవసరం అదివర దగ్గర నువ్వు ఊరుకోను కదా కుమారా నన్ను ఈ విధంలో కష్టపెట్టడం నీకు న్యాయం కాదురా కుమారా జయ శ్రీ రేణుకా మాతాకి ఆ పరమేశ్వర కన్న తల్లిని కొడితే మనకు దిక్కెవరు ఉన్నాయా మనకు ఉన్నది ఒకే తల్లి ఆ తల్లిని మనం కొడితే మన తల్లి లేకపోతే మనం ఉంటాం అన్నయ్య మనకు ఒకే తల్లి ఎందుకు వచ్చిరలా మన తల్లి తండ్రి లేడు అన్నయ్య ఈ లోకంలో అపకీర్తి పాలయ్యి మనం తిరగలేము బతకలేము మనకు తండ్రి మనకు కూడా తప్పకుండా కావాలి చిరళ్ళకి ఆహా నా యొక్క కుమారుడు ఎన్ని విధములుగా చెప్పినా ఇంటలేడు కదా దీన్ని నేను మాయమాటలతోటి పాదాల లోకం పంపేదాను కదా జయశ్రీ జమదాకిరమణేశ్వరునికి బంగారు బంతిని ఎగురా వేసేద చూడు అమ్మా ఏమంటున్నావు చిన్ని కుమారా పచ్చరామా
బంగారు బంతిలో నీ తండ్రి జాడలు ఉంటాయి కదా నాయన, ఈ బంతిని అందుకొని విప్పి చూడుము. ఈ యొక్క బంతి పాతాళ లోకము వేలేటి వాడిని రాజు దగ్గర పడి ఉంటాది. గాయత్రి జమలకిరమేశ్వరునికి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ 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 మా తల్లి నాకు ఇప్పుడు చాలా సంతోషకరమైన వార్త చెప్పినది. ఆ బంతి విప్పి చూసేదను పాతాళ ఆ బేతాళను వద్ద పడి ఉన్న బంతి విప్పి చూసి అప్పుడు మా తండ్రి జాలేదు అనుకునేదాను. జయరేణక మాతాకి జగదీశ పరిశరామ జగమేల పరంధామ జయ రేణుక మాతాకి. మా శ్రీ కంది కట్టుకు రేణుక ఎల్లమ్మ నాటకం మళ్ళీ మళ్ళీ చూడాలంటే గమ్మత్రిని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికి నమస్తే. మీరు చూస్తున్నారు కంది కట్కూరు గ్రామంలో ప్రదర్శించినటువంటి ఎల్లమ్మ నాటకం. స్థానిక కళాకారులు వీళ్ళందరూ కంది కట్కూరు కళాకారులే. వీళ్ళు ఇక్కడే నేర్చుకొని ఈ నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. దాదాపు ఒక 50-60 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి. వయసులో 80 పైన ఉన్న వాళ్ళు కూడా పాత్రలు వేసి ఈ నాటక రంగాన్ని ముందుకు తీసుకొస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కళాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇది కంది కట్కూరు గ్రామంలో ఆడిన నాటకం. ఇల్లంతకుండ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాటకాన్ని మీరు చూస్తున్నారు. ఈ నాటకాన్ని కనుక మీరు పూర్తిగా చూడాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ పార్ట్గా అప్లోడ్ చేస్తున్న ఈ నాటకాన్ని పూర్తిగా మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా. బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి, ఎందుకంటే మేము 2వ భాగం 3వ భాగం అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ఆటను అర్ధగంటకు ఒక భాగం, 2 గంటలకు ఒక ఫుల్ పార్ట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. పూర్తి వీడియోను చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. అంతరించిపోతున్నాయి కళలన్నీ కూడా, సంస్కృతి సంప్రదాయాలు కూడా మంట కలిసిపోతూ రోజు రోజుకు ఒక పాశ్చాత్య సంస్కృతి మన మీద ప్రభావం చూపిస్తూ ఉంది. చిన్న పిల్లల మీద కూడా ఇవాళ టీవీలు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మన నేపథ్యం ఏంది, మన సంస్కృతి ఏంది, మన కళలేంది అని చెప్పేసి మర్చిపోతున్న ఈ తరుణంలో గమ్మత్ టీవీ, ఆ టీవీ పేరే చాలా గమ్మత్తుగా పెట్టిండు మన రవితేజ అన్న. రవితేజ అన్న ఆధ్వర్యంలో గమ్మత్ టీవీ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చారిత్రక నేపథ్యం కలిగినటువంటి కళల్ని, ఆ అంతరించిపోతున్న కళల్ని బతికించుకోవాలన్నటువంటి ఒక తపనతో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తన తపన, నిజంగా తన తపన చూస్తుంటే నిజంగా ఎవరు చేయాలి ఇవన్నీ కూడా, ప్రభుత్వాలు అంతరించిపోతున్న కళలకు ఒక ఉత్సాహంగా ప్రోత్సాహకంగా ఉండి వాటిని బతికించాల్సిన పరిస్థితులు ఉండాల్సింది. కానీ అట్లా కాకపోయినప్పటికీ కూడా మేమున్నాం మా కళల్ని బతికించుకోవడానికి అని చెప్పేసి రవితేజ అన్న
ఇలా తన గమ్మత్ టీవీ ద్వారా ఒక చారిత్రక నేపథ్యం కలిగినటువంటి కళల్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేయడము, యూట్యూబ్ ఛానల్లో వాటిని ఒక రికార్డుగా నిజంగా లైబ్రరీలో గత చరిత్ర అంత పుస్తకాల రూపంలో మనం లైబ్రరీలో రికార్డు చేసి పెట్టుకుంటాం. అట్లా చారిత్రక గ్రంథాలుగా రికార్డు చేసి పెట్టినట్టుగా మన చారిత్రకమైనటువంటి కళల్ని గమ్మత్ టీవీ యూట్యూబ్ ఛానల్లో రికార్డు చేసి పెడతా ఉన్నాడు. నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు రవితేజ్ అన్న. నేను కూడా ఒక కళాకారుడిగా ఒక ఉద్యమకారుడిగా ఈ గమ్మత్ టీవీ చాలా మంది చూసిన వాళ్ళు కూడా ఈ గమ్మత్ టీవీని అందరూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నకు సపోర్ట్గా నిలబడి అని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటాను. నేను మీ దరువు వెళ్ళాలి. జనని ఎల్లవ తల్లి ఇల్లు ఇల్లు నా ఇలా మాతవై వెలసినావు, ఇల్లు ఇల్లు నా ఇలా ఎల్లవమ్మ భోజనని ఎల్లవ తల్లి తాడి చెట్ట సమీపమున ఏడా రోజున రాణి తాడి చెట్ల సమీపమున ఒకసారి ఒకసారి కలతో